నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. దేశానికి ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చెయ్యి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదిరినా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండంతా అండనిస్తూ రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా 13,500 చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500 ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ప్రస్తుతం 3వ విడత దశగా రాష్ట్రంలోని 53.58 లక్షల మంది రైతన్నలు ఒక్కొక్కరికి 2000 చొప్పున 1,78.36 కోట్ల నిధులను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులు రోఫార్ దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం. దాదాపుగా 53,58,000 మంది రైతన్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ బటన్ నొక్కి ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తూ ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కింద 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది. ఈరోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ 53,58,000 మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా అందించాం. ఈ ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా జరిగిన మంచి ఇది. ఇది ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే, మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి పట్టణంలో వీధుల్లో పర్యటించారు. అక్కడ టీ షాప్ యజమానులతో కాసేపు సంభాషించి వారికి టీ కాచి దోశ వేసి ఇచ్చారు. గత 2 రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్న మంత్రి అంబటి రాంబాబు బుధవారం నాడు సత్తెనపల్లిలో టీ మాస్టర్ అవతారమెత్తారు. అక్కడ ప్రజలతో కాసేపు మాట్లాడారు. అదే సమయంలో తాను టీ మాస్టర్ గా మారారు. స్వయంగా టీ తయారు చేసి తాగారు. టీ స్టాల్ దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడుతూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో మమేకం అవడాన్ని ప్రజానీకం ఆశ్చర్యంగా చూశారు. దూరంగా లేవు రండి ఎంఎస్ గారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. వారికి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర మరియు నగదు బహుమానాలను అందించారు. నియోజకవర్గంలోని పలు మూలల నుంచి వాలంటీర్లు హాజరయ్యారు. సుమారు 1100 మంది వాలంటీర్లు వచ్చినట్లు అంచనా. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు, ఎమ్మెల్సీ చంద్రగిరి యశ్రత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ వజ్ర ఆనందబాబు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, పీఎంపీలు, కార్పొరేటర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. భర్త చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ఉంది, తనకి జాగ్రత్తగా రేషన్ కార్డు ఉందని తెలియదు. మన ప్రభుత్వం వచ్చాక భర్త చనిపోవడంతో తనకి సరైన మెడిసిన్స్ తీసుకోక పాప కూడా హ్యాండిక్యాప్తో పుట్టింది. అయితే తనకి ఫ్రెండ్షిప్ పెట్టుకోవడానికి పాప మనీ అయితే ఆశించడం లేదు, కానీ ఎదుటి వ్యక్తిలో మనకి జరిగే మంచి వల్ల వాళ్ళు పొందే అందరికీ నమస్కారం. ఈరోజు వాలంటీర్స్కి వందనం అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గుంటూరు వెస్ట్లో ఈరోజు మీ అందరితో పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కూడా చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైనా వాలంటీరీ ఆర్గనైజేషన్ వచ్చి పలాని మంచి పని చేశారంటే ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను. అధిక పంట ఉత్పాదకత కోసం నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు చేయటకు సాగుదారులకు మద్దతు ఇవ్వడమనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా 5వ ఏడాది, ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, పంట రుణాలు రైతన్నల ఖాతాలకు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని గుంటూరు కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం పాల్గొని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, పీడి ఆత్మ రామాంజనేయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి సంస్కరించి కరప్షన్ లేకుండా చేస్తూ ఏ బ్రేక్ లేకుండా అపాయింట్మెంట్లో ఈ ఆడియో విజువల్ తయారు చేసాం సార్ యూ పర్మిట్ దట్ విల్ ప్లే అండ్ ఆఫ్టర్ దాట్ అదర్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూస్. వారికి బాటలు వేసింది అనడానికి ఈ చాలా పరిస్థితి అండి, డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి విత్తనాలు అందరి పరిస్థితి
రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీ 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టయింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ వరుసగా 5వ సంవత్సరం చివరి విడత నిధుల మంజూరు కార్యక్రమం, అలాగే దాంతోపాటుగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం, ఈ రెండు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఈరోజు క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ఈరోజున మన జిల్లాలో ఈ 126,273 మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కమతాలు కలిగినటువంటి రైతులకి 25,53,53 లక్షల రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం, ఇది 2019-20 సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు 118,178 మంది రైతులకి 159 కోట్లకు పైచిలకు వారి అకౌంట్లలో జమ చేయడంతో ప్రారంభమై గత 4 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చినటువంటి 25 కోట్ల పైగా ఇచ్చినటువంటి ఆర్థిక సాయంతో కలిపి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న రైతాంగానికి 794,22,00,000 రూపాయలు వారికి సాయం చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్కి జమ చేయడం రైతులకి తప్పనిసరిగా ఇది చాలా ఉపయోగంగా సీజన్లో ముఖ్యంగా పెట్టుబడి నిధికి ఉపయోగపడిందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే రైతుకి రుణాలు ఎవరైతే తీసుకొని 100,000 లోపు రుణాలని సకాలంలో చెల్లించుంటారో వారికి కూడా వడ్డీని కూడా రైతు అకౌంట్కి జమ చేయడం, తద్వారా సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేయడం 2019 ఖరీఫ్ నుంచి ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ రోజున రబీ 2021-22 ఏపీసీఆర్డీఏ పర్మిషన్ తీసుకుని అన్ని హంగులతో రోడ్డు సౌకర్యాలు, విల్లాస్కి కావలసిన అన్ని ఎమినిటీస్ ను ఇస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్జీ ఇన్ఫ్రా కంపెనీకు మామా బిజినెస్ నేషనల్ డెవలప్మెంట్ కంపెనీ ద్వారా వారికి పూర్తి సహకారం అందిస్తామని మీడియాకు తెలిపారు. మంగళవారం ఐటీసీ వెల్కమ్ హోటల్ లో జరిగిన బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో బిఎన్ఏ ఫోర్స్ కంపెనీ వారు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు బిఎన్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎస్ శేఖర్ బాబు, బిఎన్ఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజశేఖర్, ఎల్జీ ఇన్ఫ్రా వెంచర్ నిర్వాహకులు యోగేశ్ రావు మాట్లాడుతూ పేరెంచెర్ల సమీపాన గుంటూరుకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్జీ ఇన్ఫ్రా వారు పెద్ద ఎత్తున విల్లాస్ ఫ్లాట్స్ ను అలాగే అన్ని హంగులతో వెంచర్ నిర్మాణం జరగడం సంతోషకర పరిణామం అన్నారు. ఎల్జీ ఇన్ఫ్రాకు మా పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం, చల్లని ప్రదేశం, మంచినీటి సౌకర్యం, అందమైన రోడ్లు, కళాశాలలో స్కూల్స్ దగ్గరలో ఉన్న ప్రాంతమైన వెంచర్ ను అందంగా తీర్చిదిద్దుతున్నామని, దీనికి విఎన్ఏ కంపెనీ వారు సహకారం అందించడం మాకు ఎంతో సంతోషమని అన్నారు. వెంచర్ లోని ఫ్లాట్లు కూడా అందరూ అన్ని వర్గాల వారు ఆసక్తిగా తీసుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఏ మేనేజ్మెంట్, ఎల్జీ ఇన్ఫ్రా నిర్వాహకులు, వాసు మరియు వివిధ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇలా ఈ సర్కిల్ లో చాలా జనరేట్ అయింది. ఈ రిపీటెడ్ బిజినెస్ వల్ల మనకు చాలా గ్రోత్ ఉండింది. ఇలా కాకుండా మనం కమిషన్స్ కానీ ఇవి చేసుకుంటే మనకు రేట్స్ ఇవ్వలేము. నెక్స్ట్ ఏంటంటే కాంపిటీషన్ లో ఇరుక్కుంటాం మనం. అయితే బిజినెస్ ఇంత గ్రూప్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి ముందునే ఇంత డిసిప్లిన్ గా ఇంతమంది పొద్దున్నే ఇంత పెద్ద గ్రూప్ తోటి ఇట్లా డిస్కషన్స్ ఉంటాయి. సంబంధించి నేను నాగార్జున గారు, నేను చాలా రిఫరెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. అండ్ మా నా తరఫు నుంచి కూడా నేను రిఫరెన్స్ ఏంటంటే మీ 100% మేము బెస్ట్ రిజల్ట్ 5 months లో 27 kgs వెయిట్ లాస్ అయ్యాను విన్నాము. ఆ ప్రివెన్షన్ అనేది మంచి ఆహారంతో ఎలా సర్వ్ చేసుకోవచ్చు అనేది నేను గైడ్ చేస్తాను.
చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజున మన బిఎన్ఏ ఫోర్స్ మీటింగ్ అనేది జరగడం జరిగింది. సో ఈ రోజున 150 మంది విజిటర్స్ గుంటూరులో 2018 నుంచి బిఎన్ఏ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత అద్భుతంగా 150 మంది విజిటర్స్తో జరగడం అనేది నిజంగా ప్రప్రథమం అనేది చెప్పాలి. మళ్ళీ అది ఈ సుదీర్ఘకాలంలో కూడా మనం వస్తుంది అనేది కూడా నేను చెప్పలేను. అంత బాగా డెడికేటెడ్గా చేశారు. మనకి మన డాక్టర్ రాజశేఖర్ గారు అని చెప్పేసి చాప్టర్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ టోటల్ ఎంటైర్ ఈరోజు ఈవెంట్ అంతా కూడా మన అభిరామ్ అని అతను మనకి చాప్టర్ గ్రోత్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అతని ఆధ్వర్యంలోనే మనకి ఇతను ఇంత బాగా జరగడం జరిగింది. ఫ్రెండ్స్, బిఎన్ఏ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ లెవెల్లో బిజినెస్ని మనం పెంచుకోవాలి అని అంటే, జనరల్గా మనకి రెగ్యులర్గా ఉండే బిజినెస్ అంటే మామూలుగా ఏదైనా చేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం ఒక మన గుంటూరులోనే కాదు, మనం వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే కంట్రీస్లో కూడా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి బిఎన్ఏ అనే ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనకి 325,000 మంది ఉన్నారు. ఇక్కడ ఇండియాలో వచ్చేటప్పటికీ ఒక 57,000 మంది దాకా ఉన్నారండి. మన గుంటూరు సిటీలో బిఎన్ఏ ఫోర్స్ చాప్టర్ నుంచి అండి. బిఎన్ఏ గుంటూరు వచ్చిన తర్వాత ఇంత మెగా ఈవెంట్ మేము చేసింది ఫస్ట్ టైం. ఇలాగా 150 మెంబర్స్ వచ్చారు. సో అందరూ డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్ అందరూ ఒక చోట వచ్చేసి గ్రూప్గా కలెక్టివ్గా బిజినెస్ చేసుకుంటా గ్రోయింగ్ టుగెదర్ ఈజ్ వాట్ ఈస్ బిఎన్ఏ. సో దీంట్లో కొత్త కొత్త ఐడియాస్ రావడానికి కానీ కొలాబరేషన్స్ కానీ అన్నిటికీ మీకు ఏదైనా ఒక ఎటువంటి బిజినెస్ గ్రోత్కైనా కానీ బిఎన్ఏ విల్ హెల్ప్ యూ అలాట్. డాక్టర్స్ అయినా కానీ, ఇంజనీర్స్ అయినా కానీ, కన్స్ట్రక్షన్ కోర్ టీమ్ వాళ్ళైనా కానీ, ఎనీ పీపుల్, ఎనీ కేటగిరీ, యూ కెన్ జాయిన్ బిఎన్ఐ సో దట్ యూ కెన్ గ్రో యువర్ బిజినెస్ ఇన్ 10 times. నా పేరు యోగేశ్వర. మేము ఎల్జీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ సార్. మేము ఆల్రెడీ గుంటూరు నుంచి అషాపేట రోడ్లో సోషల్ కంపెనీకి ఆపోజిట్ ఒక 8 acres లేఅవుట్ ఒకటి వచ్చేసి ప్యూర్లీ రిసార్ట్ కాన్సెప్ట్, మౌంటైన్ వ్యాలీ రిసార్ట్ పేరుతోటి డెవలప్ చేస్తున్నాము. ఆల్రెడీ 40 feet బ్లాక్టాప్ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, అట్లాగే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్ కోర్ట్, టెన్నిస్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇట్లా గైడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తాం సార్. దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వస్తే ఒకసారి విజిట్ చేస్తే మా కంపెనీ ప్రాసెస్ అన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ బిజినెస్ చేయడానికి కానీ లేదా పర్చేజ్ చేయడానికి కానీ దేనికైనా కానీ బిల్లింగ్ పర్సన్ వస్తే మీ 100% రిసీవ్ చేసుకుంటాం సార్. ఇది ప్యూర్లీ రిసార్ట్ కాన్సెప్ట్, ఎంజాయ్మెంట్ ప్లేస్ డెవలప్ చేయబోతున్నాం. 100% గ్రీన్ వేగా మన గుంటూరు టౌన్కి చాలా నియర్ బై ప్లేస్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చుట్టూ హిల్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మేము కూడా దాని తగ్గట్టుగానే మొత్తం గ్రీనరీగా డెవలప్ చేస్తున్నాము. దీన్ని ఒక ఎంజాయ్మెంట్ ప్లేస్గా 100% ఫ్యూచర్లో దీనికి కాన్ఫరెన్స్ హాస్పిటల్ కూడా దీన్ని డెవలప్ చేయాలని మంచి ప్లాన్తో ఉన్నాం సార్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. దీనిలో అది కొంతమంది రిసార్ట్స్ కట్టుకుంటారు కస్టమర్స్. సో అలాంటి రిసార్ట్స్ కట్టుకున్న వాళ్ళు ఫ్రీగా ఖాళీగా ఉంచుకుంటాం. మాకు రెంట్కి వచ్చి మీరు రెంట్ తీసుకుని రెంట్కి తీసుకుంటాము. అట్లా కూడా వాళ్ళకి మంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా దీనిలో ఇన్వెస్ట్ చేస్తే 1 or 2 years హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఆఫ్ ది పేమెంట్ మనం రికవరీ చేసుకోవచ్చు సార్. గ్యారంటీగా వస్తుంది, 100% వస్తుంది దీనిలో. అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కార్యరూపం దాల్చడంతో డాక్టర్ గొల్లమూడి రాజసుందరం బాబు కృషి ఎనలేనిదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక వరప్రసాద్ అన్నారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో మంగళవారం డాక్టర్ గొల్లమూడి రాజేంద్రబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డొక్కా మాణిక వరప్రసాద్ విచ్చేసి మాట్లాడారు. మనం ఎన్నో చట్టాలను సాధించుకున్నామని, ఆ చట్టాల ప్రయోజనం ద్వారా ఎస్సీ ఎస్టీలు ఏ మేరకు పొందారు అనే అంశంపై దళిత మేధావులతో మేధో మదనం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా డొక్కా చేతుల మీదుగా వివిధ ప్రజా సంఘాల నేతృత్వంలో రాజసుందరం బాబుకు ఘనరీతిలో సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు అన్నవరపు కిషోర్, క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మధు, ప్రేమజ్యోతి బాబు, ఈద్వా అధ్యక్షులు రాయపూడి మరీదాస్, చిన్న డేవిడ్, విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు.
మే నెలలో ఏం జరిగింది అక్కడ మణిపూర్లో వందల మందిని చంపేశారు. మరి మా ప్రయోజనం కోసం ఆయన తన వాగ్దానంతో బ్రిటిష్ 4:05 రైల్వే స్టేషన్ లో రైలు ఒక చేద్దామని చెప్పేసి ఆశించాం. అందుకే మలిక్ కుమార్ గారు చాలా ఉద్యమాల్లో దేవుడు పాత్ర వాడి రంజం చేసేవాడు. ముఖ్యమంత్రి తలపెట్టిన ప్రతి ప్రోగ్రామ్ కి కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 1000 మంది కార్యకర్తలతో శంకర్బాస్ దగ్గర చంద్రబాబు నాయుడు బాబు గారి దగ్గరికి జిల్లా దళిత ఉద్యమాల్లో బాగా యాక్టివ్గా ఉండే దళిత సామాజిక కార్యకర్త రాజసుందర్ బాబు గారికి సన్మానం చేయాలని కొన్ని చాలా దళిత సంఘాలు జిల్లాలో ఉన్న ప్రముఖులంతా కూడా నిర్ణయించి ఈరోజు సన్మానం చేశారు. ఆయనే మొట్టమొదటిసారి అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం కావాలని మొదటి నుంచి కూడా ఆ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ విగ్రహ కార్యక్రమం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ రాజసుందర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మంచి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజసుందర్ బాబు గారికి కూడా వివిధ దళిత సంఘాలు సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళితుల యొక్క భవిష్యత్తు వాటి యొక్క ప్రాధాన్యత గుర్తు కూడా అనేక మంది మాట్లాడారు. ఈ సందర్భంగా రాజసుందర్ బాబు గారికి సన్మానం చేయటం చాలా సముచితంగా ఉందని మా అందరం గౌరవంగా ఫీల్ అవుతాం. ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించుకుని ఈ రోజున ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించారు తెలుగు ప్రజలు. ఈ కార్యక్రమం మనకు ఒకటి ఇస్తుంది, అంబేద్కర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలా. ఆయన విగ్రహంలో చూడటం కాదు, దండలేయటమే కాదు, ఆయన చెప్పిన ఆశయాల్ని మనం పాటించగలిగితే అణగారిన వర్గాలకు విముక్తి లభిస్తుందని నేను భావిస్తున్నాను. అందుకనే అంబేద్కర్ యువజన సంఘాల వారు, మేధావులు అనేవాళ్ళు, లేకపోతే అంబేద్కర్ వాదులు అనేవాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలని ఆచరణలోకి తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విఐటిఐపీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైన్సెస్ అండ్ ఇన్నోవేషన్ ఇక్యుబేషన్ ఎంటర్ప్రీనర్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. 1928 ప్రొఫెసర్ సివి రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్న జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఖాదర్ వలీ మరియు గౌరవ అతిథిగా ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలకు ఆవశ్యకతను తెలియజేశారు. అవసరమైన పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలు తినడం వల్ల అనారోగ్యాలను నివారించడంతో పాటు మందులపై ఆధారపడడాన్ని తగ్గి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, ప్రొఫెసర్ శ్రీనివాస్, ఎం వెంకట రజనీకాంత్, డాక్టర్ కె సేందిల్, డాక్టర్ అమిత్ చావన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.